வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா చేతిలో రొట్టెలు జేసువా వీరుము జేసువా ఆశీర్వాదించుము జేసువా నీ చేతిలో రొట్టెలు యేసువా విరుము యేసువా ఆశీర్వాదించుము యేసువా విరచితివి విరచితివి అలా యాకోబును విరచితివి 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 ఇశ్రాయేలుగా చేసితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెలు యేసయ్యా విరువుము యేసయ్యా ఆశీర్వాదించుము యేసువా ఆశీర్వాదించుము యేసువా సౌలును దావిరచితివి పునీత అల్లప్పగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైనా సౌలును విరచితివి పౌలుగా మార్చితివి చేతిలో రొట్టెలు యేసయ్యా విరుము యేసువా ఆశీర్వాదించుము యేసువా జీవయా
భాగముగా దీర్ఘకాలిక రోగముతో బాధించిన పక్షవాయ రోగిణి బెతెస్తకు నీరు వద్ద విరచితివి పరుపు నెత్తుకొని విజయముతో సాక్షిగా జీవించెను ఈ జనులను విరువము జేసువా నీకు పాత్రగా వాడుమా నీ చేతిలో రొట్టెలు జేసువా విరువము జేసువా పదునెనిమిది వచ్చరములా గుణి దయముతో వంగిన స్త్రీని విరచితివి నీ పాత్రగా వాడితివి నీ చేతిలో ఈ ప్రజలు రొట్టెలు జేసువా విరువుము జేసువా విరువుము జేసువా పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెన ఇచ్చి అపద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరము మరి మే నెల ఈ యొక్క సందేశం బిషప్ కాటూరి ప్రభుదాస్ ఇంటర్నేషనల్ క్యాథలిక్ అండ్ కరిష్మాటిక్ బిషప్ ఆడేనర్ గారి యొక్క దైవిక సందేశాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మన ప్రార్థనా ఛానల్ ద్వారా మరి వీక్షించి ఆధ్యాత్మికమైనటువంటి మేలును పొందాలని ప్రతి ఒక్క స్తుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో మీకు దా తెలియచేయుచు ఉన్నాము. సర్వేశ్వరుడు దేవరవారు హిరాళమైన దీవెన ఇచ్చి అపద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వతమైన దీవెనలు మెండుగా ఈ నెల అంతటిలోనూ మీ ప్రతి ఆలోచనలోనూ సహాయం చేసి ఆత్మీయ దీవెనలు చేకూర్చునుగాక. ఆమేన్. ఈ సమయమందు దైవికమైన వర్తమానాన్ని అంశాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు దైవిక వాక్య అంశము ఏమనగా దైవవాక్య సన్నిధిలో నుంచి ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ మీద నిలిచాను. ఈ సమయంలో దైవిక వాక్యం 120 సంవత్సరాలు కొండపోతగా వర్షము నవహో దినాల్లో కొట్టినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు 120 సంవత్సరాలు వార్త ప్రకటించబడి దేవుని జనులు 120 సంవత్సరాలు లెక్క చేయని పరిస్థితిలో 40 పగళ్ళు రాత్రులు వర్షపాతం ఎంతగానో ఉన్నప్పుడు ఆ కొండ అరారాతు కొండకు చేరింది. ఆ యొక్క ఓడ అరారాతు కొండకు చేరింది. అండ్ ద రాక్ రెస్టెడ్ ఇన్ దట్ 7th month ఆన్ ద 7th day ఆఫ్ ద మౌంట్ అపాన్ ద మౌంటైన్ ఆఫ్ అరారాత్. ఆ అరారాతు కొండ మీదకి కొండ చేరడానికి గల కారణం బైబుల్లో కొండలకు ఒక ఔన్నత్యత ఉన్నది. కొండ అనగా ఉన్నతమైన స్థితికి గుర్తు. కొండ అనగా మహిమాన్వితమైన మహిమకు తేజస్సుకు విలయం. కొండ అనగా కొండ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు కొండల లోయలలో నువ్వు అరిసినప్పుడు నీ వాక్కు అది రిఫ్లెక్ట్ అయి 4 విధాలుగా వినపడుతూ ఉంటుంది.
ఆ కొండలలో నీవు అరిచిన కేక వేసిన నీ ధ్వని ఆ కొండరాళ్ళలో ప్రకంపనాలుగా నీ చెవికి వినిపింప చేస్తూ ఉంటాయి. అందుకనే కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండలేదు అని బైబిల్ దా తెలియజేస్తా ఉంది. ఈ కొండలను గురించి మనం ఈరోజు వింటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఈ అరారాతు కొండ మీదకి యనమండుగురు కుటుంబ సభ్యులతో సహా ప్రాకు పురుగులు మరియు ఎగిరే పక్షులు చితి సంహారపు మ్రానుతో తయారు చేయబడిన వాడ సురక్షితంగా అరారాతు కొండ మీద చేరి నిలిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొండలు అవునచ్చతకు గుర్తుగా ఉన్నాయి, కొండలు మహిమకు గుర్తుగా ఉన్నాయి. బైబిల్లో ఏడు అనే అంకెతో ఏడు కొండలను గురించి కూడా రాయబడి ఉన్నది. ఈ సమయంలో దైవిక వాక్య విధానములో మనం చూస్తూ ఉన్నప్పుడు దైవిక నీతితో కూడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సిద్ధియా లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడి శేషించిన వారు కొండకు పారిపోయిరి. కొండల మీద తలదాచుకోవడానికి కొండలు ఉపయోగపడ్డాయి, కొండల మీద బలులర్పించటానికి కొండలు ఉపయోగపడ్డాయి, కొండల మీద ఔన్నత్యతను చూపించడానికి కొండలు ఉపయోగపడ్డాయి, కొండల మీద దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా వచ్చి ఆయన ఉపవాస దినమును సాచించడానికి కొండ ఉపయోగపడింది, ఎత్తైన శిఖరం మీదకి ప్రభువుల వారిని తీసుకొని ఈ కొండ మీద నుంచి నీవు దూకుము, ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తానని అపవాది కొండ మీద నిలబెట్టి ప్రభువుని ప్రశ్నించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దైవిక విధానములో ఏ విధమైన కొండ మీద నీవు అడుగు పెట్టాలనుకుంటున్నావో కానీ నిన్ను నన్ను రక్షించటానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి కొండ మీద గొల్గతా అనే కొండ కపాల మనబడే స్థలం మీద ఆయన ఏడవ కొండకు గుర్తుగా ఉన్న ఆ కలవరి కొండ మీద పాదము మోపాడు, ఆ కొండ మీద శిలువు మీద వేలాడాడు, ఆ కొండ మీద రుదిలములో రక్తము చిందించాడు, ఆ కొండ మీద ఏడు మాటలు పలికాడు. ఏడు కొండల మీద ఎగసి వచ్చి ఏడవ కొండ కలవరి కొండ మీద ఏడు మాటలు పలికినటువంటి దేవుడు సృజనాత్మకుడైన యావే ప్రభుల వారు యేసుక్రీస్తు నామధారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకములో నువ్వు చేయుచున్న ప్రార్థన, నువ్వు చేయుచున్న విధానం ఈ లోకములో ఎవరికి కనపడకపోవచ్చు, ఎవరికి వినపడించకపోవచ్చు. నువ్వు గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ నిన్ను నన్ను ఈ విశ్వాన్ని ఈ కొండలను ఈ పంచభూతాలను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు, ఆయన సమస్తమును గ్రహించిన తండ్రి. కాబట్టి ఆయనకి ఏది కూడా మరుగై ఉండలేదు. అందుకనే దావీదు అంటాడు, ఈ కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని. కీర్తనాకారుడైన దావీదు కొండలలోకి లోయల్లోనికి పచ్చికల్లోనికి గొర్రెలను తీసుకొని వెళ్ళి అటు చూస్తే కొండలు ఇటు చూస్తే లోయలు, ఒక స్తంభుర సితార తీసుకొని చెట్ల కింద కూర్చొని నాదం చేసుకుంటూ ప్రబల వారిని గణపరిచాడు, ప్రబల వారిని మహిమపరిచాడు. ప్రియ దేవుని బిడలారా, దైవిక వాక్యము మోషే అన్న ఆయన అహరోను చనిపోయినప్పుడు అతనిని కొండ మీద సమాధి చేశారు. కొండలు ఔన్నత్యతకు, కొండలు మహిమకు, కొండలు ఉన్నతకు, కొండలు దైవికమైనటువంటి కృపకు సాదృశ్యముగా ఉన్నవి అని బైబుల్ తెలియచేచు ఉన్నది. మోషే, అహరోను, ఎలియాజరు వీరందరూ కూడా కొండ శిఖరములో ఉండి దేవుని నామాన్ని గణపరిచారు. మోషే అహరోను వస్త్రములు తీసి అతను కుమారుడైన ఎలియాజరునకు తొలగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. ఆ కొండలు దిగి వచ్చారు. అండ్ మోషే స్క్రిప్టెడ్ అండ్ అహరోన్ ఆఫ్ హిస్ గార్మెంట్స్ అండ్ పుట్ దెమ్ అపాన్ ఎలియాజర్ హిజ్ సన్ అండ్ అహరోన్ డైడ్ దేర్ ఈస్ ఇన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ మోషే అండ్ ఎలియాజర్ కమ్ డౌన్ ఫ్రమ్ దట్ ఇస్ మౌంట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సృజనాత్మకుడైనటువంటి దేవదేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి కొండలను గూర్చిన వర్తమానమును వింటూ ఉన్నావు? యెహోవా సెలవిచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా జీవించి నైవేద్యములను దహనబలులను కొండల మీద అర్పించారు. బెత్లెహేము ఎఫ్రాయిముల సైన్యము అవతల వెళ్ళుచున్నప్పుడు అక్కడ వారు యూదా బెత్లెహేమునకు పోయి యెహోవా మందిరముకు వెళ్ళుచు ఎవడను తన ఇంట చేర్చకుండా లేదని చెప్పినప్పుడు కొండల మీదకు వెళ్ళి నైవేద్యములను దేవునికి అర్పించినటువంటి విధానాన్ని మనము
బైబిల్లో చూస్తూ ఉన్నాము. పర్వత శిఖరములు కొండలు దేవునికి ఎంతగానో ప్రీతిపదముగా ఉన్నాయి. ఆహాబు ఇశ్రాయేలీల అందరిని కూడా దూతలను పంపించి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చినప్పుడు ఆ కర్మేలు పర్వత కొండ మీద వీరందరూ కూడా జీవము కలిగిన యావేకి ప్రార్థన చేశారు. రాత్రింబవళ్ళు ప్రార్థన చేశారు. అన్నపానములు దా లేకుండానే జీవము కలిగిన యెహోవా సన్నిధిలో మొరపెట్టారు. జీవము కలిగిన యెహోవా సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటాడు, దంద ప్రసాద యగ్ద ప్రతిష్టత సరహతో దక్షణ్యం సమపానమే పర్వతయోదనపామి. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్ద, తన దక్షిణహస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్ద ఆయన వారిని రప్పించెను. అండ్ హీజ్ బ్రాట్ దెమ్ టు ద బ్రాడర్ ఆఫ్ హీజ్ శాంక్చునరీ ఈవెన్ టు దిస్ మౌంటైన్ విచ్ ఈజ్ అ రైట్ హ్యాండ్ హ్యాడ్స్ ఎ ప్రిచ్యూసెడ్ అనే విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు. దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క కొండల మీద దేవుని యొక్క స్వరమము అగ్నివలే ప్రజ్వలించుచు ఉన్నది. ఆకాశము నుండి భూమికి శ్రమ కలిగినప్పుడు కొండల మీద ఉండి ప్రవక్తులుగా ప్రార్థించారు. కొండల మీద ఉండి ప్రవక్తులుగా దేవుని మహిమను చూపారు. కొండల మీద ఉండి ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మహిమ ఎలా దిగుద్దో ఏలియా యెజెబెల్ అనేటువంటి ఆ యొక్క దేవతలు చేసినటువంటి ఆ కార్యాన్ని కొండల మీద ఉండి యుద్ధము చేసి ఆ బయలు దేవతలన్నిటినీ కూడా నాశనము చేశాడు. ఈరోజు దైవిక వాక్యం తెలియచేస్తా ఉంది, దేవుని సన్నిధిలో నీవు అమర్చబడినటువంటి ఒక పరికరముగా, ఒక నువ్వు అమర్చబడినటువంటి దేవుని యొక్క బిడ్డగా ఉండాలని బైబిల్ దా తెలియచేస్తా ఉంది. పర్వతములన్నీ త్రవ చూసి రాజమార్గములుగా ఎత్తుగా చేయబడ్డాయి. దేవుణ్ణి ఆహ్వానించటానికి పర్వతములన్నీ కూడా త్రావగా చేశారు. ఆమోజు కుమారుడైన యెషయా చెబుతా ఉన్నాడు, పర్వతేనం ద్రవ్యధోరమమాయుషతం రాజమార్గమవినాయవత్తు పరమేశ్వరం. అండ్ ఐ విల్ మేక్ ఆల్ మై మౌంటైన్స్ ఏవే అండ్ మై హైవే షల్ బి ఎక్సలెంటెడ్. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజ్యమార్గములను ఎత్తుగా చేయబడనని ప్రబల వారు తెలియచేస్తా ఉన్నారు. ఆ రాజ్యమార్గములు ఎత్తుగా చేయబడడానికి అబ్రహాము ఏకైక కుమారుడైన ఇస్సాకు వారసుడుగా పుట్టినప్పుడు మోరే కొండ మోరే పర్వతం మీదకు తీసుకొని వెళ్ళి కట్టెలను పోగు చేసి ఆ కట్టెల మీద ఇస్సాకును పడుకోన పెట్టి బలర్పించుటకు ఆ ఖడ్గము దూసినప్పుడు పొదలో గొర్రె పిల్ల కనపడతా ఉంది. ఆ గొర్రె పిల్లను దేవుడైన యావే అంటున్నాడు, అబ్రహాము నీవు నీ ఒక కొడుకైన నన్ను నాకు ఇవ్వుటకు వెనతీయలేదు గనక అతని మీద కత్తి దుయ్యకు, చిన్నవాణి మీద కత్తి దుయ్య కాక ఇదిగో పొదలో కనబడుచున్న గొర్రె పిల్లను తీసుకోమని మోరే కొండ మీద దేవుడు పొదలో ఆ గొర్రె పిల్లను చూపించాడు. ఆ గొర్రె పిల్ల అదిగో దేవునికి నైవేద్యముగా దేవునికి దహన బలిగా 2021 సంవత్సరాల క్రితం కల్వరిలో నలగొట్టబడింది. మార్గమేనం అత్రయామయదోవిత కర్మ పాప పరిహారో మురియానామమవాసితి. ఆ యొక్క మోరే కొండ మీద సర్వ పాపం పరిహరించబడడానికి, అబ్రహాము గోత్రికుల 12 గోత్రాలు పాపపక్షాలను కావడానికి గొర్రెపిల్ల రక్తము కార్చవలసి వచ్చింది. గొర్రెపిల్ల బలి అయిపోవలసి వచ్చింది. గొర్రెపిల్ల వధించబడవలసి వచ్చింది. మొదటి కొండ మోరే కొండ ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు తీసుకుని రావడానికి ఇదిగో మోషే ఎక్కిన కొండ సీనాయి కొండ. అది 2వ కొండకు కారణము. సీనాయి కొండ మీద 10 ఆజ్ఞ పలకలు తీసుకొని ఇశ్రాయేలుల ప్రజలకిద్దామని అదుగో ప్రవక్త మోషే దిగుతుంటే కొండల కింద కూర్చొని కొండల కింద ఉండి ఇత్తడి దూడను బంగారము ఇత్తడితో పోసిన దూడను చేసుకొని వారు
పూజలో మునిగిపోయి త్రాగుచూ జీవిస్తా ఉన్నప్పుడు దేవుడైన యావే సినాయి కొండ మీద నుండి తీసుకొచ్చిన పలకలు వారి మీద రౌద్రముగా విసరవలసిన పరిస్థితి. ఆ బంగారముతో ఆ ఇత్తడి దూడతో చేసినటువంటిది అదంతా కరిగిపోయి చివరకు ఈ రోజు వరకు కూడా యెరూషలేములో ఆ అచ్చు పడినటువంటి ఆ కొండ అచ్చు ఇప్పటికీ కూడా తేయబడి ఉన్నది. అది రెండవ కొండ సినాయి కొండకు సాదృశ్యముగా ఉన్నది. ఇక మూడవ కొండగా మనము చూసినప్పుడు ఇదిగో మరి దేవుడైన యావే ప్రసన్నిధిలో కేరేబు కొండ అది నీటి బుగ్గగా ఇశ్రాయేలులకు దాహము తీర్చే నీటి బుగ్గగా ఉన్న కేబేరు కొండగా ఉన్నది. ఇక నాలుగవ కొండగా మనము చూసినప్పుడు దేవుని సన్నిధిలో నిత్యమైన ఆశీర్వాదములు ధన్యతలను ప్రకటించిన కొండ 2021 సంవత్సరం క్రితం దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనుషుడుగా వచ్చి ధన్యతలను చూపించిన కొండ అది ధన్యతల కొండ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారదని ధన్యతతో కూడిన ప్రసంగము చేసిన కొండ అది నాలుగవ కొండ ధన్యతల కొండ. ఇక ఐదవ కొండగా యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరము పొందినాడు. ఇదిగో పేతురు యాకోబు యోహాను వారులను తీసుకొని వెళ్ళి రూపాంతరము పొందిన కొండ రూపాంతరపు కొండ. అది ఐదవ కొండగా ఉన్నది. ఆరవ కొండగా గచ్చమని తోటలో ప్రభు ప్రార్థించిన తదుపరి ఇదిగో ఆయన ఒలివ కొండకు సమీపించే ముందుగా ఆయన సర్వమానవాళికి ఇదిగో ఆయన పచ్చిక మీద కూర్చుండడని చెప్పి రొట్టెలు విరిచి పంచిపెట్టినటువంటి కొండ. అసంఖ్యాకమైన ప్రజలు కూర్చొని భోజనము చేసిన కొండగా ఉంది ఆయన ప్రభు రాత్రికి భోజనానికి ముందుగా. అది ఆ కొండ ప్రభువు ప్రార్థించిన కొండగా ఉన్నది. ఇక ఏడవ కొండ కలువరి కొండ. ఏడు కొండల మీద ఎగసి వచ్చి ఏడవ కొండ కలువరి కొండ మీద కలువరి శిలువలో యాగమయ్యి ఏడు మాటలు పలికిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏడవ రోజు సృష్టి అంతని చేసి విశ్రమించి ఏడవ రోజు ఆయన సృష్టి అంతటి కోసం విశ్రాంతి తీసుకున్న విశ్రాంతి దినానికి గుర్తుగా ఆయన ఏడవ మాట పలికి శిలువలో తన ప్రాణమును వదిలినటువంటి ఆ ఏడవ కొండ కలువరి కొండ ఏడవ మాట పలికినటువంటి ఆ ప్రదేశము పితయేనం శ్వాసదామ సమాప్తమవటయోయం పితవేనం ఆత్మభూదనమామాశితం. తండ్రి నా ఆత్మను దా నీకు అప్పగించుచున్నానని తలవాల్చి ఏడవ మాట పలికినటువంటిది ఆ ఏడవ కొండ కల్వరి కొండ. ఏడు కొండల మీద ఎగిసి వచ్చిన దేవదేవుడు ఈరోజు ఇదిగో నీకు ఏ కొండలు నువ్వు చూసి ఔన్నత్యతతో దర్శించాలని మొక్కులు చెల్లించాలని పార్శనాలు చేయాలని కొండల మీదే దేవుడు ఉన్నాడని భ్రమిస్తున్న నీకు నీ హృదయమనే జీవాలయములో నీ హృదయమనే దేవాలయములో నీ హృదయమనే శరణాలయములో ఉండాలని దేవాలయం జీవాలయం శరణాలయములో ఉండి కొండలాంటి నీ హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చి శుంకరి వలె ప్రార్థన అంగీకరించాలని దేవదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శుంకరి జీవాలయములో ఉన్నాడు. ఇదిగో మరి పరసయుడు దేవాలయములో ఉన్నాడు. దేవాలయములో ఉన్న వానికి నైవేద్యములు దహన బలులు అర్పణలు కనపడుతున్నాయి. ఆ పరసయుడు అహంకార పూరితమైన అర్పణ ఇచ్చాడు. ఇచ్చి నేను ఈ శుంకర వలే లేను అని దేవాలయములో ఉండి అహముతో కూడిన ప్రార్థన చేస్తా ఉన్నాడు. శుంకరి బయట నిలబడి దేవాలయములోనికైనా రాటకు అర్హుడను కాదయ్యా అని ఆ అర్పణల సమర్పించే అర్పణల నైవేద్య జములిచ్చే ఆ బల దగ్గరకు కూడా రాకుండా దూరమన నిలబడి శరణాలయములో ఉండి శరణ వేడుకుంటున్నాడు. శ్రేష్టమైన భావముతో దేవదేవుడు పరమేశ్వరుడు శుంకరినిదా పరసయునిదా ఇద్దరునుదా చూసి ఉన్నాడు. శుంకరిని చూచి ఈ శుంకరి ప్రార్థనదా నేను మెచ్చుకొని ఉన్నాను. శ్రేష్టమైన భావముతో కూడిన ప్రార్థన ఇతడు జీవాలయములో నుండి శరణాలయములోనికి పంపించాడు. శరణో వ్రతయో శ్రయమామి శుంకరే నమః జీవాత్మ పరమాత్మ దుగిసయా అద్భుత కార్యమవాశ్యతే.
సర్వకొండలను సృష్టించి ఉన్నతమైన కొండలనే పరలోకపు పట్టణములో 24 పెద్దలు దవలవన్నె సింహాసనము కోటానుకోట దేవదూతల సమూహములందు ఉన్న ఎంతో ఉన్నతమైన 14 ఆకాశముల తరువాత ఉన్న పరలోకపు పట్టణమనే ఆ కొండ మీద ఉన్న దేవదేవుడు ఎక్కడో జీవాలయములో శరణ వేరుకున్న సుంకరి ప్రార్థన విని శ్రేష్టమైన భావముతో కూర్చున్న ఈ ప్రార్థన ఇతగాడు దాచేసి ఉన్నాడు అని ఆ సుంకరి దా మెచ్చుకున్నాడు మనుషులకు కనపడవలనని దైవభక్తి చేసి ప్రజలలో జనాకృతములు అయినటువంటి అల్లరుతో కూడిన భక్తి చేస్తే అది జీవాలయము శరణాలయముతో కూడిన భక్తి కాదు అది దైవికమనే నివృత్తితో కూడిన భక్తి కాదు ఆ విధమైన భక్తిని 1989 డిసెంబర్ 14 నుంచి నేను ఈ రోజు వరకు చేసుకుంటా అనేక దేశాలు దేశ దేశాలు తిరిగి ఇళ్ళులు ఆస్తులు అమ్ముకొని ఎక్కడ అర్పణలు స్వీకరించకుండా ఏ ధోరణకు ఉత్తరం రాకుండా ఇంటర్నేషనల్ క్యాథలిక్ అండ్ కరిస్మాటిక్ గ్రీనింగ్ బిషప్గా క్రిస్టియన్ బిషప్గా చరిత్రాత్మకంగా ఈ చరిత్రలో మిగడానికి పరమేశ్వరుడుదా నాకు ఒక ఉన్నతిని ఇచ్చిన దేవదేవునికి శిరసు వంచి నమస్సుమాంజలు పాదాభివందనములు చేయుచు ఉన్నాను ఆయనకు ఏమిచ్చినా నీవు రుణము తీర్చుకోలేవు ఏడు కొండల మీద ఎగసి వచ్చి ఏడవ కొండ కలవరి కొండలు బలి అయిన దేవదేవుని యొక్క సిల్వ రక్తపు శక్తిని నిన్ను ఆవరించి నీ దేహమును నీ శరీరమును నీ శిరసు నుండి నీ సిరు పాదములను కడిగి నీ ఉన్న చోటనే ఈ వాక్యం వింటున్న నిన్ను సుస్థితిలో ఉన్న నిన్ను బలహీనతలో ఉన్న నిన్ను స్వస్థపరిచే నరనరములలో కండ్రములలో కీళ్లలో ఎముకలలో శక్తిని ఆపాదింప చేయగల సర్వశక్తిమంతుడైన సృష్టికర్త నీతో ఉచ్చునుగా దేవరవారు మిచ్చమైన ఆనందమునుదా నీకు అనుగ్రహింప పాలితులుగా ఉండునుగాక నీ కుడి పక్కను ఎడమ పక్కను వేయమంది కులను ఏ అపాయము రాకుండా సుక్షిరిస్తమైన ఆశీర్వాదకరమైన జీవితమును జీవింతువుగాక దేవదేవుడైన మహిమాన్వితుడైన సర్వేశ్వరుని కృపగల సన్నిధి ప్రసన్నత ఆయన దక్షణ్య హస్తము నిన్నుకు తోడయుండునుగాక నీ శ్రమకు తగిన ఫలితమును దేవుడు దినదినమున అనుగ్రహించునుగాక నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష ఒలి వలె నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఒప్పుదురుగాక దినదినము ఆత్మీయ ఆనందముతో నీవు ఆశీర్వాదకరమైనటువంటి దేవదేవుని ముఖదర్శనమును చేసుకుందువుగాక దైవికమైన శక్తితో కూడిన మహిమాన్వితమైనటువంటి పర్వతపు శిఖరపు శక్తిని సర్వేశ్వరుడు దండిగా మెండిగా మీ కుటుంబములలో అనుగ్రహించునుగాక దేవదేవుడు సర్వేశ్వరుడు మహిమాన్వితుడు నిరంతరమైన మీ ఆలోచనలన్నిటినీ కూడా పరిశుద్ధపరచబడునుగాక దేవరవారు మహిమాన్వితమైన శక్తిని ఆనందదాయకమైన జీవితాన్ని సంతోషదాయకమైన ఆధ్యాత్మికమైన ప్రార్థనను అంకురార్పితమైన భక్తిని మీకు కలుగ చేయునుగాక మహోన్నతుడు మీతో వచ్చునుగాక ఆమేన్ సర్వేశ్వరుడి చాయిత్తుతో ఒకరిలో ఒకరు ప్రేమ అనురాగములతోనూ సఖ్యతతోనూ సమాధానముతో చేయించుడి సర్వేశ్వరుడు దేవరవారు మీతో ఉందురుగాక లోకనాథుడు మీతో వచ్చునుగాక ఆమేన్.